వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటంటే, నాకు డెంటిస్ట్ అపాయింట్మెంట్ ఉంది చెన్నైలో. ఇవాళ నార్మల్ లాక్డౌన్ కాబట్టి ఏ వెహికల్స్ అలౌ చేయట్లేదు. మేము ఈ పాస్ అప్లై చేసుకొని వెళ్తున్నాము. ఎవ్రీ మంత్ చెకప్ నాకు చాలా కంపల్సరీ. అంటే నేను బ్రేసెస్ వేయించుకున్నాను ఫస్ట్ వేవ్కి ముందు నవంబర్ ఆ టైంలో. మధ్యలో ఈ లాక్డౌన్ వచ్చేసింది, పెండింగ్ పడిపోయింది. సో ఎలాగైనా ట్రీట్మెంట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవాలని ఈ సిచ్యువేషన్లో కూడా వెళ్తున్నాము. నాకు అపాయింట్మెంట్ ఈవినింగ్ చెన్నైలో 5:00 ఉంది. సో మేము తిరుపతి నుంచి 2:00 స్టార్ట్ అయ్యా. యాక్చువల్గా తిరుపతి నుంచి చెన్నైకి వెళ్ళాలంటే 3 రూట్స్ ఉన్నాయి. ఐ మీన్ 3 రూట్స్ మేము వెళ్ళొచ్చు. ఒకటి వయా కాళహస్త్రి, వయా తిరుతని, వయా ఊత్కోట. మాకు ఊత్కోట నుంచి అలవాటు కాబట్టి మేము మాకు అట్టే కంఫర్ట్ అని మేము అటు నుంచే వెళ్తున్నాం. అండ్ నార్మల్గా చెన్నై అంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది, బీచ్ మాల్స్లో ఫుల్గా ఉంటారు. బట్ ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి ఎలా ఉండబోతుందో చూడాలి. నార్మల్గా సిటీ నుంచి బయటకు రావాలంటేనే 1.5 అవర్ పట్టేస్తుంది స్టార్ట్ అయినప్పటి నుంచి. ఇప్పుడు ఎలా ఉంటుందో చూసేద్దాం.
మంత్ నాకు డెంటల్ ట్రీట్మెంట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ మంత్ రావాలి మళ్ళీ. ఇక్కడ చెన్నైలో అయితే అన్ని షాప్స్ అన్ని క్లోజ్ చేసి మొత్తం లాక్డౌన్ స్ట్రిక్ట్గా పాటిస్తున్నారు అండ్ ఖాళీగా ఉంది. అండ్ మేము తిరుపతి స్టార్ట్ అయిపోయాం చెన్నై నుంచి.